భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఆదర్శ్ నగర్ మామిడితోట గుంపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాలలోని తమ పిల్లల్ని బయటకు పంపి క్లాస్ రూములకు తాళాలు వేసి ప్రధానోపాధ్యాయులతో గొడవకు దిగారు. స్కూల్ పరిసరాలు చిత్తడిగా ఉన్నాయని, పాతబడ్డ స్కూల్ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న స్కూల్లో తమ పిల్లలను ఎలా చదివించాలి అని, ప్రైవేటు స్కూల్కి పంపే స్తోమత తమకు లేదని, అధికారులు స్పందించే వరకు స్కూల్ బాగు చేసే వరకు తాళాలు వేస్తున్నామని పేర్కొన్నారు. అసలుకి రావాలంటేనే పిల్లగాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మేము పోనమ్మా, స్కూల్ పోనమ్మా, బురద బురద ఉందమ్మా అనేసి బాధపడతారండి. మరి మేము ఏం చేయాలి? మేము కూలి చేస్తేనే మా బతుకు. పిల్లగాళ్ళని ప్రైవేట్ స్కూల్ చదివిపించాలన్నా మా దగ్గర డబ్బులు ఇవ్వండి, ఏం లేవండి. మా గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి పంపించేది. మేము పిల్లగాళ్ళని మంచిగా చదువుకోవాలనే కదా. మాకెలాగో తక్కువ చదివి వాళ్ళని కొంచెం పై చదువులు చదివి మంచిగా జాబులు తెచ్చుకొని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు మంచిగా బతుకుతారనే కానీ మేము స్కూల్కి పంపించేది. అసలు స్కూల్కి వెళ్ళండి రా అన్నా కూడా స్కూల్కి వెళ్ళట్లేదు. దారి కింద బాడ రావడం, కనీసం సైడ్ కాలలో పారే కూడా లేదు. ఈ స్కూల్ కూలగొట్టి కొంచెం మంచిగా పెద్దగా ఎత్తులో కట్టిస్తారని స్కూల్ మేము అనుకుంటున్నామండి. ఒక పారే గడ కూడా మంచి కట్టాలి. పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మరి ఈ తాగడానికి కూడా కనీసం మంచి నీళ్ళు వాని మా నీళ్ళు అమ్మా, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదమ్మా. కనీసం ఒక బెంచి లేదు పిల్లలు కూర్చోడానికి కూడా. ఏంటండి ఏం కథ ఇట్లా? ఏంటంటే మేము పైన పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చినామండి, వాళ్ళు రావట్లేరంటే పచ్చసారి చెప్పిన వాళ్ళు అందరూ ఇట్టే చెప్పారండి. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి కొత్త నాటకం అల్లుతున్నారా? మీరు పై అధికారులు రారు, మీరు రారు. మీది అంత అబద్ధం. మీకేదో డబ్బులు ఉన్నాయని పై పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించుకుంటున్నాం, మాకు ఎల్లుబాటు అవుతుంది, సాగుబాటు అవుతుందని మా ఉసురు మా బాణి ఎందుకు కొట్టుకుంటారండి? కొద్దిగా బడిని అభివృద్ధి చేయండి, కొద్దిగా ఎత్తులో కట్టండి. ఆ కాలవని పెట్టారు, కాలం ఏం కట్టకి బడి ఆనిచ్చి కట్టకి కట్ట తీయమని ఎవరు చెప్పారండి? ఆ కట్టంతా మొత్తం మునిగిపోయి ఆ కిటికీలో నుంచి పాములు తేళ్లు దిగి మీరు వచ్చి చూడండి. పాములు తేళ్లు డోర్ తీస్తే లోపల ఏ పాముందో ఏ తేలుందో అర్థం కావట్లేదు. ఇలా ఉంటే పిల్లలు ఇంత ధైర్యంగా వచ్చి చదువుకోగలరా? ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్లో కూర్చోడానికి బెంచెస్ లేవు. ఆ బురదకాలతోనే వచ్చి కూర్చుంటున్నారు. మళ్ళీ వాళ్ళ డ్రెస్సులకి అన్నిటికీ బురదలు అంటుతున్నాయి. ఇలాంటి ఏమి పట్టించుకోకుండా మీరేమో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, పిల్లల అభివృద్ధి చూడమంటున్నారు. అభివృద్ధి ఓకే, కానీ స్కూల్ బాగాలేదు. తాగడానికి నీళ్లు లేవు, వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు, అన్ని లీకేజీలు ఉన్నాయి. ఇలా ఉంటే మా పిల్లల్ని ఏ విధంగా పంపిస్తాము? శిథిలావస్థకు వచ్చిన ఈ స్కూల్లో మీరు ఎలా కూర్చోబెడతారు?